చాలా రాష్ట్ర రాజకీయాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఓ సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇరవై మూడు సంఖ్యకి ఒక ప్రత్యేక స్థానం ఏర్పడింది ఇరవై మూడు సంఖ్య ఎలాంటి స్థానం ఏర్పడింది అంటే ఈరోజు ఇరవై మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం ఇరవై మూడు ఓట్లతో పంచమర్తి అనురాధ గెలుపు ఓకే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఇరవై మూడు తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్య ఇరవై మూడు ఏంటి ఇరవై మూడు బాగా స్పైసీ స్పైసియస్గా ఉంది ఎప్పుడు కూడా అంటే ఈ సంఖ్యకి రాష్ట్ర రాజకీయాలకు ఏదో ముడిపెడనట్లుంది ఏంటంటావు అంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఇరవై మూడు మంది టీడీపీ బూటికి చేరారు సార్ ఆ తర్వాత జరిగిన సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడుకి పరిమితమైంది దానిని అంటే వైసీపీ ఇన్ని రోజుల పాటు ట్రోల్ చేస్తూ అవహేళన చేస్తూ అవమానకరంగా టీడీపీని చంద్రబాబుని ఆయన తనయుడు లోకేష్ అందరినీ కూడా ఈ అంశం ఇరవై మూడుతో ముడిపెట్టి అవహేళన చేస్తూ అవమానపరుస్తూ ముందుకు వచ్చారు అయితే ఎప్పుడు ముఖ్యమంత్రి గారు దేవుడు స్క్రిప్ట్ అంటూ ఉంటారు ఇవాళ నిజంగా దేవుడు స్క్రిప్ట్ అనిపిస్తోంది ఇరవై మూడవ సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు సీట్లు తెలుగుదేశం పార్టీకి సభలో ఉన్నట్టు స్పీకర్ పదే పదే ప్రకటిస్తారు అదే ఇరవై మూడు ఓట్లు తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి వచ్చి గెలుపొందటం రెండు నలుగురు తెలుగుదేశం నుంచి వైసీపీ గూటికి వెళ్తే అదే నలుగురు వైసీపీ గూటి నుంచి తెలుగుదేశానికి మళ్ళీ అటువైపు నుంచి ఇటు రావడం ఇదంతా కూడా అంటే ఒక రకంగా యాదృచ్ఛికంగా జరిగినప్పటికీ కూడా కొన్ని సెంటిమెంట్స్ కి ఇది ఒక సూచకగా కనిపిస్తోంది అంటే నిన్నటి వరకు ఏదైతే అవహేళన చేసినటువంటి వైసీపీ ఇప్పుడు డిఫెన్స్ లో పడడానికి తెలుగుదేశం పార్టీకి ఒక ఆయుధం దొరికింది ఇరవై మూడు అన్న వారికి ఇరవై మూడుతోనే సమాధానం చెప్పారు నలుగురు లాక్కి వెళ్లిన అధికార పార్టీకి మళ్ళీ నలుగురితోనే సమాధానం చెప్పిన పరిస్థితి అయితే ఇది దేవుడు స్క్రిప్ట్ జరిగిందనాలా లేదా యాదృచ్ఛికంగా జరిగిందనాలా రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలు కొంత అరుదుగా జరుగుతాయి ఆ అరుదుగా జరిగిన వాటిని ఆ రాజకీయ పద్ధతి తమ దీంట్లో 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 ఒక దీంట్లో క్లారిటీ ఉంది అనిల్ రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు మందిని తీసుకోవటం చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి తప్పిదం ఆయన ఆ రోజు తీసుకోకుండా ఉండకూడదు ఆయన ఆ రోజు తీసుకున్నారనేటువంటి అంశంలో వైసీపీ పార్టీ తీవ్రమైనటువంటి విమర్శలు చేసింది మా ఎమ్మెల్యేలు కొనుగోలు చేస్తారా మా మా సంతలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎత్తుకుపోతారా అనేటువంటి విధంగా చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఇరవై మూడు అంటే తర్వాత కూడా మీరు ఇరవై మూడు స్థానాలకి పరిమితం అవుతారని కూడా ఆయన కామెంట్ చేశారు ఆ రకమైనటువంటి నేపథ్యంలో ఆయన గెలిచిన తర్వాత మరలా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్ని ఆయన తన వైపు తిప్పుకోవటం అంటే గతంలో చేసినటువంటి విమర్శలన్నింటినీ వదిలేసి మరీ ఆయన నలుగురిని తీసుకునేటం వలన ఖచ్చితంగా అది ఆయన చేసినటువంటి తప్పిదం జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విమర్శలు చేసినప్పుడు మాట కట్టుబడి ఉండాలి మాట తప్పును మడమ తిప్పును అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన చేసినటువంటిది అది పెద్ద పొరపాటు అయిపోయింది మరి ఆ నాలుగు అటు వెళ్ళిపోయింది మళ్ళీ ఈరోజు ఆ నాలుగు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ వైపు నుంచి ఇటువైపు వచ్చి చంద్రబాబు నాయుడు గారికి వేయటం దాంతో మళ్ళీ ఇది ఇరవై మూడు రావటం ఇది ఇరవై మూడో తారీఖు కావటం రెండు వేల ఇరవై మూడు సంవత్సరం కావటం పాపంతో పంచమర్తి అనురాధ గారు ఇరవై మూడు సంవత్సరాలుగా పార్టీకి ఇతోధికమైనటువంటి సేవ చేయటం మీకు సరే ఈ నేపథ్యంలో ఇది ఒక ట్విస్ట్లు ఉన్నాయి సరే ఏదైనప్పుడీ ఫైనల్గా తనైతే ఎవరు జమంగళ వెంకటరమణ పాపం ఫైనల్గా అతను ఓడిపోయినటువంటి ఉంది సరే అట్లాగే గాంధీ జాయిన్ అయ్యారు గాంధీ గాంధీ లైన్లో ఉన్నారా